వాళ్ళ రాష్ట్రంలో దేశంలో ఉన్న పరిస్థితులు మీకు తెలుసు. దేశంలో 10 ఏళ్ల కిందట మోడీ గారు వచ్చినారు. ఇక మోడీ గారు చెప్పిన మాటలు, మోడీ గారు ఇచ్చిన హామీలు అవన్నీ మీకు తెలుసు. ఎన్నెన్ని ముఖ్యంగా విద్యావంతులకు సంబంధించి ఎన్ని మాటలు చెప్పినో మీకు యాదుకున్నారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నారు. 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు దేశానికి వచ్చి ఉండాలి. మేక్ ఇన్ ఇండియా అన్నారు, డిజిటల్ ఇండియా అన్నారు, స్టార్టప్ ఇండియా అన్నారు, స్టాండప్ ఇండియా అన్నారు. స్టాండప్ ఇండియానే కాదు, విదేశాల నుంచి అమెరికా వాళ్ళు వచ్చి భారతదేశం ముందు మన పౌరసత్వం కోసం, మన దేశం వీసా కోసం లైన్లు కట్టే పరిస్థితి తీసుకొస్తా నన్ను ప్రధానమంత్రి చేయమన్నారు. ఇంకా చాలా చెప్పారు, రైతుల ఆదాయం డబల్ చేస్తా 2022 సంవత్సరం కల్లా అన్నారు. బుల్లెట్ రైళ్లు ఉరికిస్తా అన్నారు. అట్లా చాలా ఉన్నాయి చెప్పిన మాటలు. కానీ 10 ఏళ్లలో జరిగింది ఏది నిజంగా అని ఆలోచిస్తే జరిగింది పెద్దగా ఏం లేదు. ముఖ్యంగా ఈ దేశంలోని సామాన్యులకు ఒరిగిందేమీ లేదు. రైతు బిడ్డలు మీరందరూ కూడా, తమ్ముడు రాకేష్ రెడ్డి గారు చెప్పినట్టు నాకు తెలిసి బహుశా ఈ హాల్లోకి వచ్చిన వాళ్ళలో 95-99% రైతు బిడ్డలు అయి ఉంటారు, లేదా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే అయి ఉంటారు. మీరు దయచేసి ఒక మాట ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. రైతుల ఆదాయం డబుల్ చేస్తానని చెప్పిన నరేంద్ర మోడీ గారు, నిజంగా ఈ దేశంలో ఎక్కడన్నా ఒక్క రైతు ఆదాయం అయినా డబుల్ అయిందా? దయచేసి మీరు గుండె మీద చేసుకుని ఆలోచించి చెప్పండి అని కోరుతా ఉన్నాను. మాట్లాడితే ఎందుకు ఓటేయాలయ్యా నీకు మోడీ గారు మీ క్యాండిడేట్లకు అంటే వాళ్ళు చెప్పేది ఒకటే, నువ్వు ప్రశ్నిస్తే మా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏమైంది, బయ్యార ముందు కర్మాగారం ఏమైంది, ఎందుకు తెలంగాణకు విద్యా సంస్థలు ఇయ్యరు అని అడిగితే సమాధానం రాదు. కానీ ఒకటే ఒకటి వాళ్ళు చెప్పేది, మేము గుడి కట్టినాం కాబట్టి మాకు ఓటేయండి. ఇది తప్ప ఇంకో సమాధానం లేదు, ఇంకొక సమాధానం రాదు. మరి గుడి మనం కూడా కట్టినాం, ఎక్కడో కాదు మీ భువనగిరి పక్కనే బ్రహ్మాండంగా యాదాద్రి ఆలయాన్ని అపురూపత 1000 ఏళ్ల పాటు నిలిచిపోయే విధంగా నిర్మించిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. గుడి కట్టడమే ప్రాతిపదిక అయితే, గుడి కట్టడమే ఓటేయడానికి ప్రాతిపదిక అయితే యాదాద్రి కట్టింది కేసీఆర్ గారు. కానీ యాదాద్రి మాత్రమే కాదు, కేసీఆర్ గారు ఆధునిక దేవాలయాలు కూడా కట్టింది. మోడర్న్ టెంపుల్స్ ఆఫ్ డెమోక్రసీ అంటాం, మన కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్, మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లాంటి ప్రాజెక్ట్ కట్టడంతో పాటు అందులో కట్టిన ప్రతి రిజర్వాయర్కు కూడా దేవుడి పేరు పెట్టింది కేసీఆర్ గారు. బ్యారేజీలు కడితే లక్ష్మీ బ్యారేజ్, సరస్వతి బ్యారేజ్, పార్వతీ బ్యారేజ్. రిజర్వాయర్లు కడితే మల్లన్న పేరు మీద మల్లన్న సాగర్, పోచమ్మ పేరు మీద కొండ పోచమ్మ సాగర్, రంగనాయక స్వామి పేరు మీద రంగనాయక సాగర్, ఇంకో దిక్కిందికి పోతే రాజరాజేశ్వర సాగరు, అన్నపూర్ణ, ఇట్లా దేవుళ్ల పేర్ల మీదనే మానవ మాతృల పేర్లు పెట్టలేదు, అతిశయానికి పోలేదు, దేవుళ్ల పేర్ల మీదనే రిజర్వాయర్ కట్టింది. ఇటు యాదాద్రి దేవాలయం కట్టిండు, అటు ఆధునిక దేవాలయాలు కట్టిండు. కేసీఆర్ గారు గత 9.5 ఏళ్లలో చేసిన పని ఇవాళ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా దాని విలువ మన సోదరులకు కూడా అర్థమవుతా ఉంది. వాస్తవంగా జరిగింది ఏంటి అంటే, మా శేఖరన్న ఎందుకు ఓడిపోయిందో నేను అడిగిన శేఖరన్న కాదు, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి నిజానికి పెద్ద కారణాలు లేవు. వాస్తవంగా జరిగింది ఏంటి అంటే పని అద్భుతంగా చేసినాం. మీరు ఒక్కసారి నెమరేసుకోండి, 2014లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినాడు. ఇదే భువనగిరిలో ఆనాటి కరెంటు పరిస్థితి ఏంది, ఆనాటి సాగునీరు పరిస్థితి ఏంది, ఆనాడు భూముల ధరలెంత, ఆనాటి మరి పరిస్థితి ఏంది, ఈరోజు పరిస్థితి ఏంది, బేరీ చేసుకుంటే నాకంటే బాగా మీకే తెలుస్తుంది. కేసీఆర్ ఉన్న రోజులు కరెంట్ ఎట్లుండే, కేసీఆర్ ఉన్న రోజులు సాగునీరు ఎట్లా అందింది, కేసీఆర్ వచ్చిన తర్వాత నల్లగొండలో ఫ్లోరోసిస్ సమస్య ఎట్లా మాయమైంది, మొత్తం తెలంగాణ భారతదేశానికి ధాన్య బండగారంగా మారితే, ధాన్యాన్ని అందించే ఒక కర్మాగారంగా మారితే, అందులో ఇవాళ నల్లగొండ బిడ్డలు కాలరెగిరేసి చెప్పొచ్చు మీరు ఏమని, దేశం మొత్తానికి భూమ పెడుతున్నది మా తెలంగాణ అయితే మొత్తం తెలంగాణలో అత్యధికంగా వరి పండించిన జిల్లా నల్లగొండ జిల్లా అని చెప్పి వాళ్ళ నల్లగొండ బిడ్డలు గర్వంగా చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చింది కేసీఆర్. ఉమ్మడి నల్లగొండను 3 జిల్లాలు చేసింది కేసీఆర్ అధికార వికేంద్రీకరణలో భాగంగా. యాదాద్రి భువనగిరి ఒక జిల్లా, సూర్యాపేట మరొక జిల్లా, నల్లగొండ జిల్లా ఎట్లా ఉంది? ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీ లేని ఉమ్మడి నల్లగొండ జిల్లాకి 3 మెడికల్ కాలేజీలు పెట్టిన ఘనత కూడా కేసీఆర్ ప్రభుత్వానిదే. ఫ్లోరోసిస్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించింది కేసీఆర్ ప్రభుత్వం.
భారతదేశంలోనే అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రం గౌరవ మంత్రి జయేశ్వరరెడ్డి గారి నాయకత్వంలో ఆనాడు. ఈరోజు మీరు చూసే ఉంటారు పేపర్లలో వార్త, మొదటి 1600 మెగావాట్లు కమిషన్ అయింది దామర చెర్లలోని యాదాద్రి విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో అని. అవి అట్లాంటి అద్భుతమైన అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు కట్టింది కేసీఆర్ గారి నాయకత్వంలో. ఉమ్మడి నల్లగొండ జిల్లా అత్యధికంగా వరి పండించే స్థాయికి మొత్తం భారతదేశంలో ఏదైనా ఒక జిల్లా ఉంది అత్యధికంగా వరి పండించే జిల్లా అంటే ఆ స్థాయికి చేరింది కేసీఆర్ గారి పరిపాలనలోనే. కానీ ఓడిపోయినాం, 12 సీట్లుంటే 11 సీట్లు ఓడిపోయినాం. మీరు అడగచ్చు, మరి అన్న మీరు అన్ని పనులు చేసింటే ఎందుకు ఓడిపోయిందో, ఎందుకు ఓడిపోయినా కూడా మీతో వివరంగా పంచుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. రెండు కారణాలు, ఒకటి చేసిన పని మేము సరిగ్గా చెప్పుకోలేదు. ఒక్క మెడికల్ కాలేజీ లేని నల్లగొండకు 3 మెడికల్ కాలేజీ ఇచ్చినాం కానీ ఆ విషయాన్ని ఇంటింటికి చెప్పుకోలేకపోయినాం. వాళ్ళు ఒక్క గుడిగట్టి అయోధ్యలో ఎక్కడో 1000 కిలోమీటర్ల అవతల వాళ్ళు ఇల్లు చెప్పుకున్నారు, కానీ పక్కనే అద్భుతమైన యాదాద్రి గట్టి కూడా మనం ఇంటింటికి తిరిగి మనం చెప్పుకోలేదు, చేసిన పనికి ప్రచారం కల్పించుకోలేదు. భారతదేశంలోనే అతి పెద్దదైన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం మీ నల్లగొండ జిల్లాలోనే మీ మిర్యాలగూడలోనే కట్టుకున్నాం, కానీ దాన్ని నల్లగొండ బిడ్డలకు కూడా సమర్థవంతంగా చెప్పుకోలేకపోయినాం. ఈ రెండో కారణం, కొన్ని వర్గాలను తెలుసో తెలియకనో దూరం చేసుకున్నాం. ఏ ఉద్యోగులైతే, ప్రభుత్వ ఉద్యోగులైతే మరి మాతో పాటు సకల జనుల సమ్మెలో పాల్గొని పెన్ డౌన్ చేసి ఆనాడు ఉద్యమంలో మాతో పాటు ప్రభుత్వంతో ఆనాటి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంతో పోరాడిన వాళ్ళు ఉన్నారో వాళ్లకు మేము సంతోషపడ్డాం. 73% జీతాలు పెంచినాం కదా, 73% వాళ్లకు ఫిట్మెంట్ ఇచ్చుకున్నాం కదా, జీతాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాలు ఇచ్చుకుంటున్నాం కదా అని మేము సంబరపడ్డాం. కానీ మొదటి తారీఖు మాకు జీతం రాలేదని వాళ్ళు బాధపడ్డారు. అది ప్రత్యర్థులు ప్రచారం చేసిండ్రు, దాంతో ఒక సెక్షన్ ఆఫ్ ఉద్యోగులు దూరమైంది. నిరుద్యోగులు మా తమ్ములు, ఒకవైపు ప్రభుత్వ రంగంలో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చుకున్నాం, 2 లక్షలు 9.5 ఏళ్లలో భారతదేశంలోని ఏ రాష్ట్రం కూడా, నేను ఎన్నికల సమయంలో కూడా రాహుల్ గాంధీ గారిని సవాల్ చేసిన, బీజేపీ వాళ్ళని అడిగిన, భారతదేశంలో ఒక్క రాష్ట్రం చూపెట్టండి 10 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఒక్క రాష్ట్రం చూపెట్టండి, ఇచ్చిస్తే నేను పోటీ నుంచి తప్పుకుంటాను కూడా సవాల్ చేసిన, సమాధానం రాలేదు. కానీ మేము చెప్పుకోలేకపోయినాం. 2 లక్షల ఉద్యోగ నియామకాలు జరిగినాయి అనే మాట చెప్పుకోలేకపోయినాం. కానీ ప్రత్యర్థులు బలంగా వాళ్ళకుండే సోషల్ మీడియా ఛానళ్లలో ఏం చెప్పినారు, అసలు ఉద్యోగాలు ఇవ్వలేదు, పేపర్ లీక్ అయింది, ఇదైంది అదైంది అని చెప్పి జరిగిన పనిని కూడా మొత్తంగా తప్పుదోవ పట్టించి ఇవాళ స్వల్ప తేడాతో ఓడిపోయినాం. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటి, ఆలోచించమని కోరేది కూడా ఒకటి, రేవంత్ రెడ్డి గారు, ఆయన ప్రభుత్వం, ఆయన పార్టీ ఎన్నికలకు ముందు ఏం చెప్పింది, ఇలా ఏం చేస్తున్నది ఒక్కసారి ఆలోచించండి. మీరందరూ రైతు బిడ్డలు, ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు, నేను ముఖ్యమంత్రి అయితా ఉన్నా, డిసెంబర్ 9 నాడు నేను ముఖ్యమంత్రి కాగానే మొట్టమొదటి సంతకం పెడతా 2 లక్షల రుణమాఫీ మీద. మీరు ఎవరెవరైతే లోన్ తెచ్చుకోలేదో ఇప్పటిదాకా అర్జెంటుగా బ్యాంకు పోండి, ఎంబడి పోండి, 2 లక్షల రుణం తెచ్చుకోండి, నేను సంతకం పెడతా, నా బాధ్యత రుణమాఫీ చేస్తా అన్నాడు. మరి డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 పోయింది, ఏప్రిల్ 9 పోయింది, మే 9 కూడా పోయింది, తొందరలోనే జూన్ 9 6 నెలలు కూడా నిండబోతా ఉంది. మరి మనం ప్రశ్నించాల్సిన అవసరం లేదా, ప్రభుత్వాన్ని అడగాల్సిన అవసరం లేదా, ఒక రైతు బిడ్డగా మళ్ళీ మోసపోదామా, ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉంది. ఒకసారి ఎవరైనా మనల్ని మోసం చేస్తే అది వాడి తప్పైతుంది, మోసం చేసినోడు తప్పైతుంది, కానీ రెండవసారి కూడా అదే వ్యక్తి చేతిలో మళ్ళా మనం మోసపోతే తప్పు మనదైతుంది. దయచేసి గుర్తుపెట్టుకోమని మా రైతు బిడ్డలైన మా అన్నదమ్ములందరినీ మనస్ఫూర్తి కోరుతా ఉన్నాను.